आदिलाबाद जिला बोध मंडल केंद्रंलोनी मैसम गल्ली लो बोध नियोजकवर्ग एम्मेल्ये रातोड बापुराव मैसम देवालयानी संदर्शिंची आ मैसम तल्ली देवालयं कोसं भूमि पूज कार्यक्रमंलो पाल्गोन्नारु। ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ బోట్ మండలంలోని మైసమ్మ కాలనీలో ఉన్న మైసమ్మ దేవాలయానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ ద్వారా మైసమ్మ దేవాలయానికి 150,000 రూపాయలు మంజూరుతో మైసమ్మ దేవాలయాన్ని నిర్మాణం పూర్తి చేపించడానికి కృషి చేస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోధ్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ సురేందర్ యాదవ్, జెడ్పీటీసీ సంధ్యారాణి, తదితర టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వాడకు రావడం జరిగింది. వాడ ప్రజలు, మరి పెద్దలు, యువకులు, రాజుగారు కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి ఆవిడ ఇక్కడ మా మహిళా సోదరులను కూడా వారు మాకు నైసమ గుడి కావాలని కోరారు. నేను తప్పకుండా నిర్మాణం చేస్తామని ఆ రోజు మాట ఇచ్చిన ఒక సంవత్సరము ఇటు అటు కానీ మహమ్మారి కరోనా రావడం ఆ రోజుల్లో, ఆ కరోనా వల్ల మరి ప్రపంచమంతా మొత్తం డిస్టర్బ్ కావడం, ఎక్కడెక్కడ మన ప్రాణాన్ని కాపాడుకోవడమే ధైర్యంగా పనిచేసినా మనం దేవుడి దయవల్ల మైసమ్మ టెంపుల్ దయవల్ల ఇవాళ మనం అందరం బతికి ఉన్నాం, మంచిగా ఉన్నాం. ప్రాణ నష్టం అందరూ ఎక్కువ జరగలేదు. లక్షలో జరిగినవి వేరే దేశాల్లో వేరే జాగాలు, కానీ మన దగ్గర మాత్రం అమ్మవారు మనకు అందరికీ కాపాడుతున్నారు. కాబట్టి ఈ ఆ రోజు ఇచ్చిన మాట సందర్భంగా మరి పెద్దలు సర్పంచ్ గారు సురేందర్ గారు పదే పదే ఎప్పుడు వచ్చిన అదే మాట, సార్ మనం మైసూరు గుడికి మాట ఇచ్చినాం అంటే మధ్యలో కొన్ని అనివార్య కారణం వల్ల మనకు మరి బడ్జెట్ కూడా రాలేదు. కాబట్టి ఈ మధ్యలోనే బడ్జెట్ వచ్చింది, తప్పకుండా ఇద్దామని చెప్పి మరి ఈసారి ఈరోజు మనము భూమి పూజ చేద్దామని సంకల్పం చేసుకొని మరి ఈరోజు భూమి పూజ చేసినాం. రేపటి నుంచే మీ పని మొదలవుతుంది. ఎందుకంటే ఇటువంటి దేవతలకు, దేవీ దేవతల గురించి మాట ఇస్తే మనం తప్పక చేయాలి, చేయకపోతే మనకే భయం ఉంటుంది. కాబట్టి మరి ఈరోజు దానికి మరి బలం వచ్చింది. మీ అందరూ సహకరించి అందరి యొక్క చేతుల మీదుగా ఇవాళ మరి కొబ్బరికాయ కొట్టినాం. ఈ కార్యక్రమాన్ని మరియు అధ్యక్షత వహించిన సర్పంచ్ గారు సురేందర్ గారు, అలాగే మన జెడ్పీటీసీ మేడం డాక్టర్ సంధ్య గారు, టీఆర్ఎస్ పార్టీ కన్వీనర్ మన విక్రమ్ సింగ్ గారు, అలాగే మా పక్క సర్పంచ్ సఖారాం గారు, మరియు తయారు పెంచాల మన కోఆపరేషన్ సభ్యులు జిల్లా పరిషత్, అట్లాగే అబ్దుల్లా సాబ్ అని మా దేవాపూర్ సర్పంచ్ మరియు ప్రవీణ్ గారు, అలాగే కిరణ్ కుమార్ మన బోధ్ నియోజకవర్గ అధికార ప్రతినిధిగా వారు ఉన్నారు. రాయల్ రాజు గారు, సత్సోలంకి సత్రం గారు, లక్ష్మణ్ గారు, మరి వీరు వాడ ఈ వాడలో ఉండే ప్రజలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, సోదరులు అందరూ మీ అందరి సమక్షంలో ఈ పని చేసినాం. మరి మొన్ననే 15-20 రోజులైంది 102 ఇండ్లు మీ గ్రామానికి ఇచ్చిన బ్రోత్ మాత్రమే, బ్రోత్ మట్టుకే 102 ఇండ్లు ఇచ్చిన. దానిలో సాయినగర్ వస్తుంది, మీ ఎంత ఏరియా వస్తుంది. మరి మేము సర్వే కూడా చేయించినాం. సర్వే ప్రకారం మరి ఎవరెవరు పేరు రాసిన ఎవరు ఇల్లు లేదో అటువంటి వాళ్ళకి ఇస్తా ఉన్నాం. మళ్ళీ అతి త్వరలో వచ్చే నెలలో ఇంకో 90 ఇంచు మరియు ప్రజలకు, యువకులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇప్పటి నుంచే పనులు ప్రారంభించడం జరుగుతుంది. మరియు సాయినగర్ లో కూడా మాట ఇచ్చిన మాత్రం అక్కడ దేవస్థానం స్థానిక సర్పంచ్ సురేందర్ యాదవ్ గారికి మరియు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన కిరణ్ గారికి, ప్రజలందరికీ మరియు గ్రామ ప్రజలకి అందరికీ నా నమస్కారాలు. ఇవాళ ఇక్కడ మైసమ్మ గల్లీలో భూమి పూజ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా మంచి విషయం ఇది. ఇదనే కాదు, బోత్ మండలంలో ప్రతి ఒక్కటి రోడ్ల విషయంలో కానీ, స్కూల్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, ప్రతి ఒక్కటి అభివృద్ధి మార్గంలో వెళ్తుంది. ఇవాళ అది కేవలం మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో అని మనం చెప్పుకోవచ్చు గర్వంగా. అండ్ సార్, ఎప్పుడు మీ దృష్టి మా పైన ఇలానే ఉండాలి. అండ్ మేము కూడా మీతో సహకరిస్తాము. ఇదే